children, now coming to the second lesson. First lesson andar rasarene anukuntunanu. Now second lesson, starch bechne wala. Lesson name is starch bechne wala. Page number part 2 lo 8 anamata. Nine 7 page number, lesson page number is 7. 6 lo untundi chudandi starch bechne wala ani. Okay, first meanings untayi, adu udreyandi, tarvata candies untayi. Turn the page. పేజ్ నెంబర్ 8 లో టిప్పణి ఉంటుందమ్మా అంధకార్ ఆర్ ప్రకాశ్ అని. అంధకార్ అంటే డార్క్నెస్, ప్రకాశ్ అంటే లైట్. ఇది మొత్తం మనిషి మొత్తం చీకటికి భయపడతాడని, మనిషి మనసులో కూడా చీకటే ఉందని. ఓకేనా? దాని గురించి అలాగే మనం మన మనసులో ఒక వెలుతురు అనేది, ప్రకాశం అనేది, ఒక లైట్ అనేది వెలిగించుకోవాలని ఇక్కడ మన అంధకార్ ఆర్ ప్రకాష్కి టిప్పణి రాస్తాం. మీ చదివితే మీకు అర్థమవుతుంది. నౌ కమింగ్ టు ద సారాంస్, సారాంస్కి రండి. పేజ్ నెంబర్ 8లో సారాంస్ ఉంది చూడండి. టార్చ్ బేచ్నే వాళ్ళ, ఇది రాసింది ఎవరంటే హరిశంకర్ పర్సాయి. హరిశంకర్ పర్సాయి అది కవి పేరు, రాసిన కవి పేరమ్మ. హిందీ సాహిత్య సంసారమే అనుపమ్ తదా అద్వితీయ హాస్య తదా వ్యంగ్య రచనాకార్. ఆయన చాలా గ్రేట్, అద్వితీయ హాస్య తదా వ్యంగ్య అంటే ఏంటి, మనకి చాలా కామెడీ అయినటువంటి స్టోరీస్ ఆయన ఎన్నో రాశారని అర్థం. ఇది కూడా ఒక కామెడీ స్టోరీ లాంటి. ఓకే, టార్చ్ బేచ్నే వాళ్ళ. టార్చ్ అంటే తెలుసు కదా, యాక్చువల్లీ టార్చ్ అంటే ఏంటి, టార్చ్ లైట్స్ ఉంటాయి కదా. బేచ్నే వాళ్ళ అంటే అమ్మేవాడు అనమాట. టార్చ్ లైట్స్ అమ్మేవాడి గురించి ఒక స్టోరీ, ఇది చిన్న స్టోరీ చూడండి. చౌరాహే పర్ టార్చ్ బేచ్నే వాళ్ళ ఏక వ్యక్తి సే లేఖక పరిచయ హువా థా. లేఖక పరిచయం అంటే చౌరాహే రోడ్డు మీద టార్చ్ అమ్ముకునే ఒక వ్యక్తి ద్వారా ఇక్కడ మన కవి మనకి పరిచయం అయ్యాడు. వహ బార్ బార్ దిఖాయి దేనే వాళ్ళట, వాళ్ళిద్దరూ అస్తమాను కవి చూస్తూనే ఉండేవాడు అనమాట. దారిలో వెళ్ళేటప్పుడు ఆ టార్చ్ లైట్స్ అమ్మే యొక్క వ్యక్తిని తరచూ మన లేఖక్ అంటే మన కవి చూస్తూ ఉండేవారు. ఓకేనా? బాద్మే కుచ్ దినోన్ తక్ వహ నహి దీక్ పడా, కొన్ని రోజులుగా ఆయన కనిపించలేదు. ఏక్ దిన్ లంబీ దాడీకే సాత్ వహ లేఖక్కు దిఖాయి పడా, ఒకరోజు ఒక పెద్ద స్టిక్ అది తీసుకొని చూడండి, సన్యాసులు ఎలా ఉంటారు ఆ వేషధారంలో ఆయన కనిపించాడనమాట. పూచనే పరుసిని లేఖక్కు బతాయాకి అడిగినప్పుడు ఆయన మన లేఖక్కి, మన రైటర్కి చెప్పాడంటే ఏమని, వహబ్ టార్చ్ నహి బేచ్తా బల్కి ఆత్మకి అందరు టార్చ్ జనాన్ని ఇలాగే. ఇప్పుడు నేను టార్చ్ లైట్లు అమ్ముకోవట్లేదు, మనుషుల యొక్క మనసులో టార్చ్ని వెలిగిస్తున్నాను అని చెప్పాడంట. ఉస్కా కారణ ఉస్నే ఇస్ ప్రకార్ బతాయా, దానికి కారణం ఏంటి, ఎందుకు ఇలా మారిపోయావని అడిగితే దాని రీజన్ ఇలా చెప్పాడంట ఆయన. ఏమని, ఆ టార్చ్ అమ్ముకుని ఆయన మన రైటర్కి చెప్పారు. ఏమని చెప్పారో చూడండి. టార్చ్ బేచ్నే వాళ్ళకి ఏక మిత్రిత, ఆయనకి ఒక ఫ్రెండ్ ఉన్నాడంట. ఎవరికి, ఆ టార్చ్ లైట్స్ అమ్ముకుని ఆయనకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. దోనో మే ఏక్ దిన్ పైసా కైసే కమానే పర్ చర్చా హుయితి, వాళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్ జరిగిందంట. ఏమని, పైసా కైసే కమాన అంటే ఏంటి, డబ్బులు ఎలా సంపాదించాలి అనే దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. ఇసీ కారణ్ పర్ దోనో అలగలగ చల్పడే. సో ఓకే, ఇద్దరు వేరువేరుగా వెళ్ళారు ఎలా సంపాదిస్తావో సంపాదించి చూద్దామని. పాంచ్ సాల్ బాద్ టార్చ్ బేచ్నే వాళ్ళ అప్పన మిత్రుకో దేక, 5 ఇయర్స్ తర్వాత ఈ టార్చ్ అమ్ముకునే ఆయన వాళ్ళ ఫ్రెండ్ని కలిశారనమాట. చూశారు లంబీ దాడి పాలాహు అథ, వెంటనే పెద్ద దీంతో కమండలంతో, నెక్స్ట్ ఈ ఉంటాయి కదా రుద్రాశమాలతో, ఈ కాషాయ వస్త్రాలు వేసుకొని ఆయన అలా ఉన్నాడనమాట. లోగోంకో వహ ఆత్మకి అందరికీ అంధకార్కు దూర్ కర్నే కా విధాన్ బతా రహా థా, అక్కడున్న పీపుల్ అందరికీ కూడా మన మనసులో ఉన్న అంధకారాన్ని ఎలాగ తొలగించాలి ఎలా అని ఒక ప్రవచనాలు అనమాట. ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా సన్యాసులు, అలా ప్రవచనాలు చెప్తూ ఉండగా కనిపించాడు. టార్చ్ పేచిన వాళ్ళని ఉసే పెహచాన్లీ ఆ వెంటనే గుర్తుపట్టాడంట, ఎందుకంటే ఫ్రెండ్ కదా మరి, ఈయన నా ఫ్రెండే అని గుర్తుపట్టాడు. అవరుస్కే సాత్ దో దిన్ టహరా, తనతో ఆయనతో పాటే 2 డేస్ ఉండిపోయాడంట, స్టే చేశాడు. ఫల్ స్వరూప్ స్నే నిర్ణయ కర్లియాకి అప్న ధందా బేకార్ హే, చిచ్చి నేను చేసే పని వేస్ట్, బేకార్ అంటే యూజ్లెస్. అవర్ అప్పని సూరజ్ చాప్కి టార్చ్ వ్యర్థ హే, అంటే ఆ టార్చ్ అమ్మే వాళ్ళ ఆ కంపెనీ సూరజ్ చాప్, ఆ కంపెనీ పేరు అంటే టార్చ్ లైట్స్ అమ్ముతున్నారు కదా, ఆ టార్చ్ లైట్స్ అమ్మే కంపెనీ పేరు సూరజ్ చాప్, అది వేస్ట్, నాకు దానివల్ల యూజ్లెస్, అమౌంట్ ఏమీ రాదు అని అనుకున్నాడు. ఆగే వహ కదాపి టార్చ్ నా బేచేగా, చిచ్చి ఇంక నేను అమ్మను టార్చ్ లైట్స్. అంధకార్ ఆర్ ప్రకాష్కి బారేమే అప్పుడే మిత్రికి వ్యాఖ్యా సున్నేకే, అంటే డార్క్నెస్ గురించి లైటింగ్ గురించి ఆయన ఎప్పుడైతే జనాలకి చెప్పాడో ఆ మాటలు విని
पश्चात विनिन तर्वात उसमें परिवर्तन आया था तनलो ओक चेंज वच्चेसिंदंट और पैसा कमाने की नीति वह जान गया था ओहो डब्बुलु एला संपादिंचाली अनेदि अर्थमैपोयिंदंट एम अर्थमैंदि अक्कड लेखक हरिशंकर परसाई कहते हैं कि वह वही दंदा करेगा यानी टाच बेचेगा आयन अडुगुतुन्नाडु आयन अदे पनि चेस्ताडा लेकपोते टाच लैट्स अम्मुकुंटाडा अनि अडुगुतुन्नारु बस कंपनी बदल देगा मोत्तम कंपनी मार्चेस्तान अंते अन्नाडंट अंटे एंटी ईन कूडा काषाय वस्त्राल धरिंचि ओक सन्यासिला मारिपोतानु అలా అయితే ఇలా నేను అంధకార గురించి ప్రకాశ్ గురించి లైట్ గురించి డార్క్నెస్ గురించి జనాలకు చెప్తే ఆ ఊరికినే బోల్ డబ్బులు వస్తున్నాయి కదా ఈ సాధు వేషాల్లో ఉన్న దొంగ స్వాములు గురించి ఇక్కడ చెప్పారన్నమాట అర్థమైందా ఇప్పుడు మీకు స్టోరీ ఈయన కూడా ఒక దొంగ స్వాములా తయారైపోయాడు ఆయన చూసి కష్టపడేవాడు కూడా కష్టపడి డబ్బులు సంపాదించేవాడు కూడా దొంగ స్వాములా తయారైపోయి ఊరికినే డబ్బులు వస్తాయి ఎక్కువ కష్టపడకుండా డబ్బులు వస్తాయని చెప్పి ఇలాంటి ప్రవచనాలు చెప్పుకుంటూ సన్యాసుల రోడ్ల మీద తిరగడం మొదలుపెట్టాడనమాట ఇలాగ ఒక దొంగ స్వాముల గురించి ఇదొక టాచ్ వేచనే వాలే అనే స్టోరీ ద్వారాగా మన రైటర్ మనకి ఈ లెసన్ ద్వారాగా మనకు చెప్పారన్నమాట అలాంటి వాళ్ళని నమ్మకూడదు మనం ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు టిప్పణి ఉంది చూడండి అంధకార ఆర్ ప్రకాశ్ గురించి టిప్పణి ఉంది ఏం లేదు మొత్తం రిపీట్ రిపీటెడ్ గా ఉందంటే అందులో దాన్ని సింప్లిఫై చేసి మీరు రాసుకోండి 5 ఆర్ 6 లైన్స్ లో అంధకార గురించి ఒక 2 లైన్స్ ప్రకాష్ లైటింగ్ గురించి ఒక 2-3 లైన్స్ రాసుకుని లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ గురించి అది ఇచ్చే చూసి हमारे సాధన మందిర్ మే ఆకర్ జ్యోతి కో అపనే భీతర్ జగావో అని ఉంది ఆ లైన్ మాత్రం రాసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చి కియాంజేస్ అమ్మ ఇప్పుడు మీరు చదివిన దాంట్లో కియాంజేస్ ఉన్నాయి ఫస్ట్ లెసన్ లో నేను మీకు ఏమేం రాయమని చెప్పాను కియాంజేస్ చెప్పాను టిప్పణీ చెప్పాను అలాగే సారాంశం చెప్పాను ఒకటి మర్చిపోయిన మా సందర్భ సహిత వ్యాఖ్యలు చెప్ప రాయాలమ్మ 4 పార్ట్స్ వస్తాయి మొత్తం ఈ లెసన్స్ నుంచి మనకి సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా రాయాలి ఏమా సో మీరు సందర్భ సహిత వ్యాఖ్యలు సందర్భని పెట్టి ఆ సందర్భం ఏంటి పలానా లెసన్ లెసన్ పేరు అది ఎవరు రాశారు ఆ లేఖక పేరు రాస్తే చాలు ఇంకేం అక్కర్లా వ్యాఖ్యని ఆల్రెడీ వ్యాఖ్య మీకు 2 లైన్స్ అక్కడ ఇస్తాడు దాని బట్టి మీకు అర్థమవుతుంది స్టోరీ చదువుకుంటారు కదా ఆ 2 లైన్స్ ని బట్టి మీకు స్టోరీ అర్థమవుతుంది మీకు అర్థమైంది ఏంటో 2 లైన్స్ లో అదే రాయండి ఆ 2 లైన్స్ లో ఒక 4 లైన్స్ చేసి రాయండి చాలు అదే సందర్భ సహిత వ్యాఖ్య ఇంకేమీ లేదు టెన్షన్ పడద్దు ఒకసారి చదవండి చాలు రాయక్కర్లేదు సందర్భ సహిత వ్యాఖ్యలు రాయొద్దు ఈ లెసన్ లో కూడా సారాంశం ముందు రాసుకోండి ముందు సారాంశం చదువుకోండి తర్వాత టిప్పణీ చదవండి టిప్పణీ వచ్చిన తర్వాత అప్పుడు కియాంజేస్ కి వెళ్ళండి కియాంజేస్ చూడండి ఫస్ట్ దొచ్చి లేఖకనే టాచ్ బేచనే వాలి కంపెనీ కా నామ్ సూరజ్ చాప్ క్యూమ్ రక అది లేఖక సూరజ్ చాప్ అని ఎందుకు పెట్టాడు అది టాచ్ టార్చ్ లైట్స్ కంపెనీ గనక లైటింగ్ ఇస్తుంది గనక సూరజ్ చాప్ అని పెట్టారు కదా అది ఇక్కడ ఉంటుంది మీకు 2 పారాగ్రాఫ్స్ లో ఉంది మీరు ఒక 5 లైన్స్ ఆన్సర్ చదువుకుంటూ రాస్తే సరిపోతుంది ఓకేనా ఇందులో ఈజీగా ఉన్న పాయింట్స్ తీసుకొని రాయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి నెక్స్ట్ వచ్చి సెకండ్ క్వశ్చన్ చూడండి 5 సాల్ బాద్ 5 ఇయర్స్ తర్వాత దోనో దోస్తోం కి ములాఖాత్ అంటే మీటింగ్ ఇద్దరు ఫ్రెండ్స్ మీటింగ్ కిస్ పరిస్థితి మే హుయి ఎప్పుడు అయ్యింది తన ఫ్రెండ్ అలా ఆ పెద్ద దాడితో నలుగురికి లోగోంకో అంధకార్ గురించి ప్రకాష్ గురించి చెప్తున్నప్పుడు అయ్యింది కదా అప్పుడు తన టాచ్ వేసిన వాళ్ళు చూశాడు గనక అయ్యింది అదే ఆన్సర్ ఇందులో ఉంటుంది అర్థమైపోద్ది మీకు థర్డ్ వచ్చి టాచ్ వేసిన వాళ్ళే అబ్ కంపెనీ బదల్ రహా హై ఉస్కా ఆశయ క్యా హై వహ క్యా కర్నే వాలా హై ఇప్పుడు తన మారాలనుకుంటున్నాడు తన ఉద్దేశం ఏంటి ఏం చేయాలనుకుంటున్నాడు అదే తన ఇప్పుడు ఎలా అయితే ఆ ఫ్రెండ్ కనిపించాడు ఆ ఫ్రెండ్ కనిపించిన తర్వాత ఫ్రెండ్ తో 2 డేస్ ఉన్నాడు 2 డేస్ ఉన్న తర్వాత తన ఉద్దేశం మారింది అప్పుడు తన కంపెనీ మారాలనుకున్నాడు అంతే ఈ 4 పాయింట్స్ మీరు మీ ఓన్ గా చదివిన సారాంశంలోంచి రాయొచ్చు నెక్స్ట్ టాచ్ వేచనే వాళ్ళ అబ కంపెనీ బదల్ రహా హై ఇప్పుడు కంపెనీ మార్చాలనుకుంటున్నాడు ఇష్క ఆశయ క్యా హై వహ క్యా కర్నే వాలా హై ఏం చేయబోతున్నాడు అది కూడా లెసన్ లోనే ఉంది ఈ ఒక్కసారి చదివారంటే క్యాన్ చేసి ఈజీగా వచ్చేస్తాయి రీడ్ చేసి ఓన్ గా రాయండి కష్టమని ఏం అనుకోవద్దు ఒక్క సారాంశం చదివారంటే అందులో నుంచే మొత్తం అన్ని రాయొచ్చు మనం ఈజీగా కదా అసలు కష్టమని అనుకోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి నేను మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తా ఓకేనమ్మా గుడ్ బై